సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సిఐటియు నాయకులు వెంకటయ్య రాజేందర్ అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు కల్పించాల్సిన హక్కులను సింగరేణి యాజమాన్యం విస్మరిస్తుందని విమర్శించారు. వారికి ఆర్థికంగా నష్టం చేకూర్చితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సమయానికి ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఇవ్వకుండా తార్చారం చేస్తే రాబోయే రోజుల్లో సింగరేణి ఉనికిని ప్రశ్నార్థకరంగా మారుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా యాజమాన్యం గుర్తింపు తగిన ప్రాధాన్యత సంఘాలు మేల్కొని న్యాయంగా కార్మికులకు దక్కాల్సిన హక్కులు ఇప్పించాలన్నారు. లేదంటే గుర్తింపు సంఘాలు కార్మికుల నుంచి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రధానంగా సింగరేణి ఎలక్షన్స్ జరిగి 8 నెలలు కాలయాపన తర్వాత గుర్తింపు సంఘంగా లెటర్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి చర్చస్ మీటింగ్ లేకుండా కార్మిక సమస్యలు పరిష్కరించకున్నటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. ఎన్నికల్లో గెలిచినటువంటి సంఘం 28వ తారీఖు రోజున కార్పొరేట్ల ఆధ్వర్యంలో సెక్షన్ మీటింగ్ జరిగింది. ఆ యొక్క సెక్షన్ మీటింగ్లో పలు సమస్యలు మేము చర్చిస్తామని చెప్పారు. కానీ ఆ సెక్షన్ మీటింగ్లో నామకేవాస చర్చలు జరిగినాయి తప్ప కార్మికులకు అనుకూలమైన చర్చలు అయితే ఏమి జరగలేదు అనేది మేము అభిప్రాయం తెలియజేస్తున్నాం. ప్రధానంగా మైనింగ్ స్టాఫ్ సుటప్ జాబ్ ఇవ్వాలి, ఈఎన్డిఎం వాళ్ళకు సుటప్ జాబ్ ఇవ్వాలని ఎప్పటి నుండో ఈ సమస్య పునరావృతం అవుతుంది. అదే ఇదివరకు కూడా మైనింగ్ స్టాఫ్ సుటప్ జాబ్లు ఇచ్చేది, కానీ 1 టైమ్ 1 సెటిల్మెంట్ కింద దాన్ని రద్దు చేయడం జరిగింది. దాన్ని కొనసాగించే విధంగా ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు అదే విషయాన్ని కూడా మేము మాట్లాడమని చెప్తే చాలా సంతోషం. ఇప్పటికైనా ఏఎండిఎం కానీ మైనింగ్ స్టాఫ్ కానీ చుట్టూ జాబులు ఇస్తే చాలా సంతోషపడుతున్నాం మేము కూడా. అట్లాగే మందమ్మ డివిజన్లో వచ్చేసరికి 29వ తారీఖు రోజున జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో సెక్షన్ మీటింగ్ కూడా జరిగేది. ఆ యొక్క సెక్షన్ మీటింగ్లో కార్మిక పలు సమస్యలు మేము ప్రస్తావిస్తామని చెప్పారు. కానీ